చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. జాగ్రత్త ఉండండి, ఈ బలులు ఏమెత్తున్నాయో ఈ బలులన్నీ కూడా పాత్ర మందుల్లో మానవుడు ఒక ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు వారిని చంపడానికి సిద్ధపడి ఉంటే, ది సేమ్ టైం అదే దేవుడు ప్రత్యక్ష గుడారంలో మాట్లాడి చెప్తాడు బలులు అర్పించండి. చంపే దేవుడైతే, చంపాలని కోరేవాడైతే మరల బలులు ఎందుకు ప్రవేశపెడతాడు, మరల బలులు ఎందుకు తీసుకురమ్మని కోరతాడు? ఏమర్థమవుతుంది చూడండి, దేవుడు మానవుని పైన శిక్షను, మానవుడు ఎలా అయితే చనిపోతున్నాడో ఆ విషయాన్ని దేవుడు చూపించాలనుకున్నాడు. అది చూపించిన దేవుడు మానవుడికి చెప్తున్నాడు, ఇప్పుడు ఇదిగో నువ్వు పాపానికి జీతం మరణం అనిపించాలి, నీకు బదులుగా నువ్వేం చేయి చెప్పు, ఒక గొర్రెను మేకను తీసుకో. చూడండి ఒక గొప్ప విషయం చెప్తాను, ఆ రోజులో మోషేకు లేని ధన్యత ఎదురుంటే దేవుడు లోపల అంతరంగంలోంచి మాట్లాడడం తనకు లేదు. బైబుల్ చెప్తుంది ఎవరైతే ఈ స్వార్థ నమ్ముతారో, మేము చెప్పిన స్వార్థ నమ్ముతారో వారిలోకి దేవుని ఆత్మ దేవుడు అనుగ్రహిస్తాడు, వారిని అక్కడి నుంచి దేవుడు నడిపించడం ప్రారంభిస్తాడు. బైబుల్ చెప్తుంది మనం బలహీనత ఉన్నప్పుడు, మనం ఎలా ప్రార్థన చేయాలో తెలియనప్పుడు దేవుని ఆత్మ మనకి సహాయం చేస్తున్నాడు. అటువల్లే మన బలహీనలు ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఎలా ప్రార్థన చేయాలో మన ద్వారా చేయడం ప్రారంభిస్తాడు. సంగతి వినండి, దేవుని ఆత్మ లోపల ఉన్న దేవుని ఆత్మ ఎలా డైరెక్ట్ చేస్తాడంటే, నువ్వు చాలా నీరసించిపోయి బాధపడినప్పుడు, నువ్వు ఎక్కడి నుంచి ఓదార్పు తీసుకోలేని సమయం ఉన్నప్పుడు లోపల పుట్టే ఓదార్పు అది పరలోకం నీకు అనుగ్రహించున్న ఓదార్పు. బైబుల్ చెప్తున్న విశ్వాసము నిజస్వరూపం అంట. దేనికంటే మనం ఏమైతే దేవుని మీద విశ్వాసం ఉంచామో అవన్నీ నిరీక్షించు వాటి నిజస్వరూపం ఉన్నాయి. నువ్వు విశ్వాసం ఉంచావంటే విశ్వాసం నీకు ఏదో ఒకటి కళ్ళ ముందుకు తీసుకుని వస్తుంది. ఓరకనే నువ్వు మాత్రం విశ్వాసం ఉంచలేవు. విశ్వాసం అంటే నీ కళ్ళ ముందుకు ఏదో ఒక పిక్చర్ ఇస్తుంది, ఆ పిక్చర్ ఏం చెప్తుందంటే నిజస్వరూపం అట, జరగబోతున్న దానికి నిజస్వరూపం అట. ఒకవేళ దేవుడు మనం చెప్పాడు ఇంత గొప్ప విషయం నేను చేయబోతున్నాను, నీ కళ్ళ ముందు చూస్తే కూడా అది విశ్వాసం. అయితే అది నిరీక్షణగా పట్టుకుంటున్నావట, అది నిజస్వరూపం అట. దేనికంటే రాబోతున్న వాటిని జరగడానికి విశ్వాసం అనేది నిజస్వరూపం బైబుల్ చెప్తుంది. బైబుల్ చూడండి ఏం చెప్తుందో, ఈ నిర్దోషమైన ఈ గోవు కానీ లేకపోతే గొర్రె కానీ మేక కానీ అది నిర్దోషమైంది ఉండాలంట. నిర్దోషం అంటే దోషి నిర్దోషి ఎలా చెప్తాం చెప్పండి, గొర్రెను ఇది దోషి గొర్రె ఇది నిర్దోషమైన గొర్రె అని ఎలా చెప్తాం, దేని బట్టి చెప్తాం? దాని అర్థం ఏ చారలు లేకుండా, ఏ చారలు, చారలు అంటే ఆచారాలు కాదు కానీ గీసుకుపోకుండా, కొయ్యబడి లేకుండా, బలహీనంగా లేకుండా, బలంగా ఉన్న గొర్రె అని అర్థం. ఎందుకంటే ఈ తప్పు చేసిన గొర్రె, తప్పు చేయని గొర్రెని ఎలా చూపిస్తాం చెప్పండి? కానీ ఒక గొర్రె చూడగానే ఆ గొర్రెలు వచ్చి యూజువల్గా గొర్రెలు ఏం చేస్తాయి అంటే వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా చిక్కుపడిపోతే ఆ చిక్కుపడిపోయిన అవ్వులు చిక్కుపడిపోయినప్పుడు లాగేస్తాయి, లాగేసినప్పుడు చర్మం అయిపోతుంది, ఆటోమేటిక్గా ఆ గొర్రె చర్మం ఊడిపోతుంది. అలా ఊడిపోయిన సందర్భం అలాంటి గొర్రె ఏమవుతుంది ఇక్కడ చెప్పండి, ఇక్కడ బలికి పనికిరాదు. అందుకే మలాఖి గ్రంథం చెప్తుంది మీరు బలహీనమైన గొర్రెలను, ఇంకా అంటే సమాజం విసిరివేసిన గొర్రెలను, పాడైపోయిన గొర్రెలు తీసుకొస్తారని చెప్తున్నప్పుడు దాని అర్థం ఇదే. నిర్దోషం అంటే అర్థం ఏంటంటే ఏ దోషం లేనిది అని కాదు కానీ మచ్చలు ఏమీ లేకుండా, అంటే తెల్ల నలుపు అని చెప్పట్లేదు కానీ ఏవి గీతలు లేకుండా నీటిగా ఉన్న ఒక గొర్రెని తీసుకురా, నిర్దోషమైన గొర్రెని తీసుకురా. చూడండి ఇంకోటి పాపి తీసుకెళ్తున్నాడు, తప్పు చేసినప్పుడు తీసుకెళ్తున్నాడు, ఎవరి నిమిత్తం తీసుకెళ్తున్నాడు, తన నిమిత్తం తీసుకెళ్తున్నాడు. ఈయనకి ప్రాయశ్చిత్తం జరగాలంటే, ఈయనకి ప్రాయశ్చిత్తం జరగాలంటే ఈయన తీసుకురావాల్సింది ఏం చెప్పండి, గొర్రెని మేకని ఏదో ఒకటి తీసుకురావాలి, అది కూడా నిర్దోషమైంది ఉండాలి. దేవుడు దీన్ని అంగీకరిస్తే, దేవుడు దీన్ని తీసుకుంటే ఈ వ్యక్తిని తీసుకున్నట్లే, ఈ గొర్రెను అంగీకరిస్తే మనిషిని అంగీకరించినట్లే, ఏ పాపే తీసుకొచ్చాడో ఆ పాపి అంగీకరించబడినట్లే. దేవునికి మహిమ ఎవరికి అర్థం కాలే ఇదేంటో. కానీ యోహానుకి అర్థమైంది, కానీ తర్వాత యోహాన్ ఎందుకు షిఫ్ట్ అయిపోయి అర్థం కాలే. అందుకే బైబుల్ చెప్తుంది యోహాన్ విషయానికి వచ్చినప్పుడు యోహాన్ అంటాడు ఇదిగో లోక పాపములను మోసుకొని వెళ్ళిపోయిన దేవుని గొర్రె పిల్లను చూపించిన యోహాను తర్వాత అడుగుతాడు నువ్వేనా, మేము ఇంకొకరి గురించి ఎదురు చూడాలా? యేసు ఒక మాట చెప్తాడు, నా నిమిత్తము అభ్యంతర పడినవాడు ధన్యుడు. అంటే నా నిమిత్తము డౌట్ ఎవరికి ఉండదో వారు ధన్యులు. అభ్యంతరం అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయిన వ్యక్తి కానీ కంగారు పడినవాడు కానీ యేసయ్య నిమిత్తం ఇదంటే ఈయన ఎలా చేస్తున్నాడు, ఈయన నా లైఫ్లో ఎలా చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అంటే ఈ ఆలోచన ఎవరికైతే ఉంటారో అయ్యో వారి గురించి చెప్తున్నాడు, ఎవరైతే అభ్యంతర పడరో అయ్యా నువ్వు ఏది చేసినా ది బెస్టే చేస్తావు, నువ్వు చేస్తావు నీకు వద్దని చెప్పి ఎవరో దేవునికి అప్పగిస్తారో వారు బట్టి దేవుడు సంతోషపడుతున్నాడు. చెప్తాడు
యోహాన్ చెప్పమని చెప్పి పంపిస్తాడు. యోహాన్ చూడు, గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తారు, మోగవారు మాట్లాడుతూ మరణం కూడా లెగిస్తుంది, వేదలకు స్వార్త వర్తింపబడుతుంది. ఇవన్నీ కూడా పాత్ర ముందు రాయబడిన విషయాలే. కానీ బాప్తిస్మ ఇచ్చి యోహాను దాన్ని చూడలేకపోయాడు. సగమా, కొన్నిసార్లు నువ్వు బాగా బలంగా నమ్ముతున్నావేమో, బలంగా ఉన్నావేమో, కొన్నిసార్లు బలహీనంగా అయిపోతున్నావేమో. ఎందుకంటే బలంగా ఉన్నప్పుడు నమ్మింది ఏమవుతుందో ఆ తర్వాత దాన్ని విడిచిపెట్టేసావు, కనుకనే బలహీనుడిగా అయిపోయావు. సో ఇంతకన్నా తేటగా ఏం చెప్పండి, ఎవరిపైనైతే పావురం వాలుతుందో, ఎవరిపైనైతే పరిశుద్ధాత్మ వాలుతాడో వస్తాడో, వారే దేవుని కుమారుడు అని చెప్పిన తర్వాత, అది జరిగిన తర్వాత రాసి చెప్తాడు ఏమంటే, ఇదిగో నేను, నాకైతే తెలియదు, నేను ఏ కాలంలో దర్శనాలు చూడలేదు, కానీ నాకు ఒకరు చెప్పారు. ఏం చెప్పారంటే, ఇదిగో ఇలా వస్తుంది, ఇలా ఎవరిపైన వాళ్తే ఆయనే కుమారుడు అని చెప్తే, ఇదిగో ఆ కుమారుడు ఈయనే అని చెప్పి ప్రపంచానికి రివీల్ చేసి చెప్పాడు. ఆ తర్వాత బాప్తీజాలు ఇస్తున్న సమయంలో బాప్తిజం ఇచ్చి యోహాన్ కన్నా యేసు మరింత బాప్తిజాలు ఇవ్వడం చూసి అంటాడు. కొంతమంది వచ్చి అంటారు యోహాన్తో, యోహాన్ గారు మీరు బాప్తిజాలు మొదలు పెట్టారు కదా, తర్వాత వచ్చిన పరిచయం అది కదా, ఆ పరిచయం ఇంకా ఘనంగా అయిపోతుందంటే ఏం చెప్తాడు, నేను తగ్గించబడినగాక ఆయన హెచ్చింపబడినగాక. ఈ విషయాలన్నీ మాట్లాడుతున్న యోహాను ఇప్పుడు కంగారు పడిపోయాడు, ఇబ్బంది పడిపోయాడు. కారణం, యోహాను దేవుని మాట వైపు కాకుండా యోహాను డైరెక్ట్గా చూడడం ప్రారంభించాడు. చూడండి, చూస్తుంది వింటుంది యేసు గురించే, కానీ అభ్యంతరం కూడా ఆ యేసు గురించే. ఆశ్చర్యం, ఈరోజు నువ్వు వింటుంది యేసు గురించే కానీ అభ్యంతర పడుతున్నావు, యేసు ఇలా చేస్తాడా చేయడా, నాకు ఈ విషయంలో ఏమో పని చేస్తాడా చేయడా, నువ్వు అలాంటి అభ్యంతర పడుకో, చెప్పాలి యేసు నువ్వు గొప్ప కార్యం నా గురించి చేయబోతున్నా. ఎవరైతే బలి తీసుకొస్తారో వానికి క్షమాపణ కలుగుతుందట బైబుల్ చెప్తుంది. చూడండి, క్షమాపణ అనే విషయానికి వచ్చినప్పటికీ ఎక్కడో బలి మీద ఆధారపడినట్లుగా బైబుల్ మారుస్తుంది. లో ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఒకవైపు, ధర్మశాస్త్రం ఏం చేసిందంటే మానవుని కట్టేసింది, బంధించేసింది, చెప్పింది నువ్వు కూడా పాపం చూపించింది. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం దేవుడు ఇంకొక వింగ్ తీసుకొచ్చాడు, ఆ వింగ్ ఏదనంటే బలి తీసుకొచ్చాడు. ఈ బలి తీసుకొచ్చిన తర్వాత ఈ బలి దేనికంటే బలి అర్పించబడితే క్షమించబడుతున్నాడు. అంటే ఎక్కడో ఒక వ్యక్తి, అయ్యా నన్ను క్షమించు అంటే జరగదు కానీ, నన్ను క్షమించు అంటే అవ్వదు కానీ, కేవలం బలి అర్పించబడితే తప్ప క్షమాపణ లేదు. ఎందుకు బ్రదర్ ఎలా చెప్తున్నారు మీరంటే, జాగ్రత్తగా అండి, రక్తము చిందింపబడితే తప్ప పాప క్షమాపణ లేదని మామూలుగా మనం చెప్పొచ్చు కదా అని బైబిల్ చెప్తుంది. ఎలా అంటే, కారణం చూడండి, ఒక వ్యక్తి పాపం చేస్తే పాపం చేతో మరణం అనుభవించాలి కనుక బైబిల్ చెప్తుంది, ఆ మరణము దేవుడు ఈ విధంగా అంటే గొర్రె మేకల బలిని తీసుకొచ్చి వాటిని చంపుతూ ద్వారా దేవుడు చెప్పాడు, మీ పాపములు కప్పబడుతున్నాయి. ఎవరు పాపాలు చెప్పండి, మానవుని తాలూకా పాప. జాగ్రత్తగా అంటే పాత్ర మందులో యాజకుడు తీసుకొచ్చిన ఆ రక్తమును వేలుతో తీసుకొని లోపలికి వెళ్ళి చమరేవాడు, లేకపోతే ఏడు సార్లు ఏం చేసి చెప్పండి ప్రోక్షించేవాడు. కొన్ని కొత్త మందుల్లో జాగ్రత్త, కొత్త మందుల్లో ఈ గుడారంలో కాదు కానీ దేవుడు పూర్తిగా ఏసయ్య పూర్తిగా తండ్రి ఎదుటికి వెళ్ళిపోయి, ఒకనండి ఇంకా హయ్యర్ టాబర్నకులకు వెళ్ళిపోయి అనేసి అంటే తండ్రి అయిన దేవుని ముందు తన రక్తాన్ని చూపించేశారు. దేవునికి మహిమ కలుగునాక ప్రతి యాజకుడు ఏటేటా, ప్రతి యాజకుడు ఏటేటా తన గురించి మొదట బలి ఇవ్వాలట. తన బలిహీనుడు గనక తన పాపల నిమిత్తం తాను బలిచ్చిన తర్వాత మనుషుల గురించి బలి ఇవ్వాలట. ఈ బలి ప్రతి ఏటేట బలిస్తున్న బైబుల్ చెప్తుంది, వారి పాపములు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఈయనైతే వినడం, ఈయనైతే ఒక్కసారిగా పాపల నిమిత్తం బలి ఇచ్చేశాడు. ఈ ప్రతి ఏట పాపలు జ్ఞాపకం వస్తున్న వాటికి అర్థం ఏంటంటే, ఈ సంవత్సరం ఈ ఏడాది కానీ పాప నిమిత్తం బలి అర్పించబడితే వచ్చే ఏడాది వరకు పాపం కప్పబడుతుంది అంతే. ఎవరైతే సేవించి వారున్నారో వారు శుద్ధి చేయబడరు కానీ కేవలము కప్పబడుతుంది. మరలా వచ్చే సంవత్సరానికి పాపాలు దేవుడు జ్ఞాపకం చేస్తాడు, శిక్ష వేస్తాడు అని చెప్పి ఈ భయంలో వారు ఉంటారు. అది బైబుల్ చెప్తుంది, ఈ బలి అయితే ఒక్కసారి అర్పించబడింది, మా వినండి, ఒక్కసారి అర్పించబడి ఎలా అయితే మానవుడు చనిపించ తీర్పు ఉంటుందో అలా పాపల నిమిత్తము ఒక్కసారి అర్పించబడింది. తర్వాత యేసు వచ్చి ఎవరైతే రక్షింపడ్డారో వారిని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వదనాలు. నువ్వు చెప్పిన మాటలు బట్టి నీకు వదనాలు. నువ్వు చెప్పిన గంభీరమైన విషయాలు బట్టి నీకు వదనం. అవును, అంత రంగపు విశ్రాంతి గురించి మాట్లాడుతున్న దేవా నీకు వదనాలు. అయ్యా మా పాపాలు నీకు క్షమించబడ్డాయి, నీకు దూరంగా లేవు నీకు వదనాలు, నీకు దగ్గరగా ఉన్నావు అయ్యా, మా పాపాలు అన్ని జ్ఞాపకం చేసుకోవటం అని చెప్పావు నీకు స్తోత్రాలు. ఒక్క బలి చేత మా పూర్తి పాపాలని కొట్టివేసిన వాడా నీకు వందనాలు.
గొప్ప కార్యాలు మా కొరకు దాచి ఉంచిన వాడానికి స్తోత్రం. ఇది నిత్యమైన విమోచనానికి స్తోత్రాలు. ఆత్మ ద్వారా చేయబడిన ఈ కార్యం బట్టి నీకు వందనాలు. మీ ఆత్మ మా హృదయం రాయిచున్న విషయాలు బట్టి నీకు స్తోత్రాలు మా తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన దినంలో నీ ప్రజలను బలపరచండి, వారికి అధికమైన విశ్రాంతి కలుగు చేయండి, భయం లేని వారిగా చేయండి, భయపడలేని వ్యక్తులుగా, దేవుని కార్యాలు అనుభవించే వ్యక్తులుగా చేయండి. నిత్య ప్రేమను కలిగిన దేవుడు వారిని ఎన్నడూ విడిచిపెట్టడని, వారితోనే ఉంటాడని, వారి కొరకు తన ప్రాణాన్ని విడిచిపెట్టిన వాడు వారిని ఎలా విడిచిపెట్టేస్తాడని, భయం నుంచి వారు బయటకు వచ్చి ధైర్యంగా అయ్యా బాప్తీసు నుంచి యోహాను వలే కాకుండా ధైర్యం కలిగిన వ్యక్తులకు ముందుకెళ్ళేవారుగా చేయండి. అవును, మేము ప్రవేశించినప్పుడు మీ కృపా సింహాసన దగ్గరికి అయా ధైర్యంగా రమ్మని చెప్పాము, నీకు స్తోత్రం. అటు ధైర్యం మాకు ఇచ్చి నడిపించిన వాడు ఎన్నో విషయాలు మేము మాట్లాడుకోగలిగాం, నీకు వందనాలు. నీకు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నట్లుగా మా హృదయములు తెరవండి. నీ ఆత్మచేత మమ్మల్ని నింపమని అడుగుతూ నీకు మాత్రం మహిమ తెలియజేస్తాను. నీ ప్రజలు వినుండగా వారి హృదయంలో దీన్ని స్థిరంగా ఉంచమని కోరుతూ వారికి అధికమైన విశ్రాంతి కలుగునుగాక, వారి హృదయం అంతా విశ్రాంతి నింపబడుగాక. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, వారికి విశ్రాంతి కలిగిందని విషయంలో వారు వెళ్ళినట్టు సాయం అడుగుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.